ఈ వీడియోలో చికెన్ పకోడా టేస్టీగా తయారు చేయడం చాలామందికి రాదు ఎందుకంటే వాళ్ళు కొంచెం మసాలాలు మిస్ చేస్తారు మీరు ఎవరైనా ఫస్ట్ టైం తయారు చేస్తా ఉంటే ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి టేస్టీగా సూపర్గా తయారు చేసే విధంగా నేను చేసి చూపిస్తాను ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్ చికెన్ పకోడా ఫస్ట్ టైమే టేస్టీగా తయారు చేయాలనుకుంటే నేను వాడిన మసాలాలన్నీ మీరు కంపల్సరీ వాడండి వాడితేనే మీకు టేస్ట్ వస్తుంది కొన్ని అటు ఇటు తగ్గినా కూడా టేస్ట్ తగ్గుతుంది చూసి వాడుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చికెన్ పకోడాకి మసాలా కలుపుకుందాం పసుపు తగినంత చికెన్ మసాలా ఒక 2 స్పూను స్పైసీ యాడ్ చేద్దాం చిల్లీ పౌడర్ ఒక 1.5 స్పూన్ వేసుకుందాం కొంచెం స్పైసీగా చేద్దాం ఫ్రెండ్స్ చికెన్ పౌడర్లో సాల్ట్ కొంచెం ఎక్కువే ఉండాలి ఉప్పు ఎక్కువ లేకపోతే టేస్ట్ ఉండదు ఓకేనా ఒక 2 స్పూన్ వేసుకుందాం మసాలా గరం మసాలా ఒక స్పూన్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోండి కార్న్ పౌడర్ ఒక 10 స్పూన్ వేసుకోండి కార్న్ పౌడర్ ఎక్కువైనా పర్లేదు మసాలా టేస్ట్‌గా వస్తుంది చిల్లీ సాస్ కొద్దిగా వేయండి టమాటా సాస్ కొద్దిగా వేయండి నిమ్మపండు హాఫ్ లెమన్ వేసుకోండి ఎక్కువ వేయకూడదు హాఫే వేయాల పెరుగు కొద్దిగా పెరుగు పెప్పర్ పౌడర్ ఉంటే వాడండి టేస్ట్ బాగా వస్తుంది కొంచెం చిటికెలు వేయండి ఓకే ఫ్రెండ్ అంతా మిక్స్ చేసుకుందాం కార్న్ పౌడర్ కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి మసాలా బాగుంటుంది టేస్ట్గా ఫ్రెండ్స్ మసాలాలు సరిపోయినాయా లేవా ఇప్పుడే చెక్ చేసుకోండి తర్వాత చెక్ చేయడం కుదరదు ఓకేనా కొంచెం తీసి టేస్ట్ చూడండి పచ్చి మసాలాని ఒకవేళ సరిపోకపోతే కొంచెం ఉప్పు కొంచెం ఎక్కువ వేసుకోండి ఒకవేళ కారం కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి మసాలా కలిపిన చికెన్ని ఇలా ప్లేట్ పెట్టేసి క్లోజ్ చేయండి 2 అవర్స్ పక్కన పెట్టండి 4 అవర్స్ అయినా చికెన్ మసాలా నానబెట్టాలా అంత టైం మీ దగ్గర లేదంటే ఒక 2 అవర్స్ నానబెట్టండి ఓకేనా ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు పామ్ ఆయిల్ వద్దు సన్ఫ్లవర్ ఆయిలే వేయండి ఫ్రీడమ్ మసాలా కలిపిన చికెన్ 2 అవర్స్ తర్వాత ఆయిల్ వేడికిన తర్వాత ఇలా వేసుకోండి సింగిల్ సింగిల్ పీసెస్ వేసుకోండి గ్యాస్ స్టవ్ మంట మీడియంలో పెట్టండి మరీ హై వద్దు మరీ లో వద్దు చిన్నగా వేగనివ్వండి 10 మినిట్స్ పడుతుంది 10 మినిట్స్లో అంతా బాగా ఫ్రై అయిపోతుంది లేదంటే పచ్చి పచ్చిగా ఉంటుంది లోపల ఇలా బ్రౌన్ కలర్ వస్తుంది ఫ్రెండ్ చిన్నగా వేగనివ్వండి చూడండి ఇలా గోల్డ్ కలర్ వస్తుంది ఫ్రై అయిపోయినట్టు ప్లేట్లో తీసుకోండి ఎక్కువ వేగితే మాడిపోతాయి టేస్ట్ ఉండదు అప్పుడు జస్ట్ 10 మినిట్స్ పడుతుంది చూడండి కలర్ చూడండి ఎలా వచ్చిందో ప్లేట్లో తీసుకోండి ఇలాగా చూడండి ఫ్రెండ్స్ పీసెస్కి మసాలా ఎట్లా యాడ్ అయిందో చికెన్ని సాఫ్ట్గా కావాలనుకుంటే ఒక 10 మినిట్స్తో ఫ్రై చేయండి సరిపోతుంది కొంచెం హార్డ్గా కొంచెం కలర్ బ్రౌన్ కలర్ కావాలంటే 15 మినిట్స్ పెట్టండి సరిపోతుంది ఓకే ఫ్రెండ్ ఫ్రై అయిపోయింది చూడండి ఉల్లిపాయలు కొంచెం వేసుకుందాం ఇక్కడ ఓకేనా ఆ తర్వాత లెమన్ ఉంది కదా కొంచెం వేసుకుందాం కొంచెం వేయండి ఓకే లెమన్ ఆ తర్వాత చిల్లీ పౌడర్ కొంచెం ఓకే ఫ్రెండ్ రెడీ అయిపోయింది టేస్టీ చికెన్ పకోడా చూడండి ఎలా ఉందో ఫ్రెండ్స్ ఇలాగా స్పైసీగా జ్యూసీలాగా తయారవుతుంది చికెన్ పకోడా ఈజీగా మీరు చాలా కష్టమే ఉండదు చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు నేను టేస్ట్ చెప్తాను ఎలా ఉందో వా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మీరు చాలా బాగా ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎక్కువ టైం ఏం పట్టదు ఫస్ట్ టైం చాలా ఈజీగా సూపర్గా టేస్టీగా చికెన్ పకోడా తయారు చేయడం మీరు కూడా చాలా ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు చికెన్ పకోడా హోటల్లో ఎక్కువ చాలామంది తింటుంటారు టేస్టీగా ఉంటుందని అది టేస్టీగా ఎందుకు వస్తుందో నేను కొంచెం చెప్పగలుగుతాను వాళ్ళు ఏం చేస్తారంటే చికెన్ని కట్ చేసిన తర్వాత వాళ్ళు నీళ్ళతో కడగరు ఆ బ్లడ్తోనే వాళ్ళు మసాలాని మిక్స్ చేసి ఆ మసాలాని అట్లే పెడతారు వాళ్ళు నైట్ పెట్టేసి పొద్దున తీస్తారు దానివల్ల కొంచెం ముగ్గిపోయి అది టేస్ట్గా తయారవుతుంది
అదే మనం టేస్ట్ టేస్ట్ అని తినేస్తుంటాం, దానివల్ల మన ఆరోగ్యం పాడవుతుంది. ఫ్రెండ్స్ చికెన్ ని సరిగా క్లీన్ చేయరు, చిన్న చిన్న ఈకలు రెక్కలు అలాగే ఉండిపోతాయి, వాటిని అలాగే మసాలాలు మిక్స్ చేసేస్తారు. మళ్ళా వాడిన ఆయిల్ని 20-30 సార్లు వాడతారు, ఆ ఆయిల్ తిన్నా కూడా మన హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. సేఫ్గా ఉండాలంటే మన ఇంట్లోనే మనమే చికెన్ పొగ తయారు చేసుకోవాలా, చాలా టేస్టీగా హెల్తీగా మనం ఇంట్లోనే తయారు చేసే విధంగా ఈ వీడియో చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చేటైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నాను ఇలాంటి క్రియేటివ్ వెళ్తాం, మళ్ళీ కలుసుకుందాం, అందరికి బాయ్.